మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. జీవాధిపతి అయిన దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. మీకు విశ్రాంతి కలుగ చేతును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుదినము మన భారములను భరించి, మన వ్యధలను భరించి, మన చింతలన్నిటి నుండి విడిపించి మనకు విశ్రాంతి కలుగ చేయు దేవుడు అందరి చేత నిరాకరింపబడిన రాజు, అందరి చేత నిరాకరింపబడిన వారికి తెలియచేసిన శుభవార్త. 3.5 సంవత్సరముల యేసుక్రీస్తు ప్రభువు మనస్సాక్షి యుగములో గాని, ధర్మశాస్త్ర యుగములో గాని లేని క్రొత్త సందేశము ఈ క్రొత్త నిబంధన సందేశము. పము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, విశ్రాంతిని పొందలేకపోతున్నారు. కనుక నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని వాగ్దావు పరిచర్యలో అతి కీలకమైన మాట. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి. ఏ భేదము లేదు, అందరూ పాపనము చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు మీ భారము, మీ ప్రయాస నాపై మోపితే నా కాడిని, నా రక్షణను మీకు అనుగ్రహిస్తాను. మీరు అంగీకరిస్తే చాలు, మీకు విశ్రాంతి కలుగుతుంది, మీకు విశ్రాంతి దొరుకుతుంది. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము ప్రకాశిస్తారు. ఈ లోకములో అనేక రకరకముల ప్రయాసలు. మనము ఏ ప్రయాస అయినా సరే యేసయ్య చెంత విశ్రాంతి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము దేవుని సన్నిధిలో విశ్రాంతి దొరుకుతుంది. మనము యేసయ్య చెంతకు, ఆయన సన్నిధికి చేరితే మన భారమంతా ఆయన తీసుకుని మనకు విశ్రాంతిని కలుగజే. 19వ అధ్యాయము గుర్తించినట్లయితే దేవుడు మనకు విశ్రాంతి అనుగ్రహించిన తరువాత మనము మర్చిపోకుండా చేయవలసిన పని అమాలేకీయులనే పాపపు శత్రువులను వారి దరి చేరకుండా వారిని సంహరించాలి. 2వ దిన వృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనములో చెప్పబడినట్లు మనము యేసయ్య చెంత చేరినట్లయితే యేసయ్య మనకు విశ్రాంతిని కలుగ చేసి మన దీవెన ప్రాకారములను దేవుడే నిర్మించి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము ప్రకారం మన పిల్లలకు అధిక విశ్రాంతిని అనుగ్రహిస్తారు. మనము యేసయ్య పక్షమున చేరిన మరుక్షణం యేసయ్య మన పక్షమున ఉండి, మన పక్షమున మన శత్రువులతో వ్యాజ్యమాడి, మన పక్షమున యుద్ధము చేసి, మన శత్రువుల నుండి మనలకు విడుదల కలుగజేసి విశ్రాంతిని దయచేస్తారు మన గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన సొంత వారే మన ప్రయాసను పంచుకోవటానికి ఇష్టపడని ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు సాత్వికుడై, దీన మనసు కలిగిన వాడై, ప్రతి విధమైన ప్రయాసమును అంతకు మించిన పాప భారమును తొలగించి విశ్రాంతిని కలుగ చేసి 116వ కీర్తన 7వ వచనములో చెప్పబడినట్లు ఈ లోకములో మన ప్రాణమునకు అధిక క్షేమమును అనుగ్రహించి మరణానంతరం మనము తిరిగి పరలోకపు విశ్రాంతిలో ప్రవేశింపచేస్తారు జీవాధారము, మార్గము, సత్యమైన యేసు ప్రభువు. అందరి చేత నిరాకరింపబడిన వారలారా, యుగ యుగములు యేసయ్యతో రాజ్యమును ఏలుదాం. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఇదే శుభవార్త, మనకు సువార్త. ఏ ప్రయాస అయినా సరే యేసయ్య వద్దకు వద్దాం, విశ్రాంతిని పొందుకుందాం. పరలోక రాజ్యములో స్థానము పొందిన వారమై
దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.